హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి మౌన తరంగాలు 8వ భాగం. సాయంత్రం 5 గంటలైంది. విజయ్ కారు శేషగిరి ఇంటి ముందు ఆగింది. విజయ్ దిగి లోపలికి వచ్చాడు. హాల్లో కింద కూర్చొని కత్తిపీటతో బీన్స్ తరుక్కుంటున్న రత్నమ్మ విజయ్ని చూడగానే, రా నాయనా రా, సరిగ్గా సమయానికి వచ్చావు, మా వాడి నోట్లో కాస్త గడ్డి పెట్టు అంది. ఏమైందా ఆంటీ? విజయ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి నిలబడుతూ అడిగాడు. ఏం చెప్పమంటావు, మా ఇంట్లో ఎప్పుడు ఏ వడగలవాన వస్తుందో మాకే తెలియదు. నీ స్నేహితుడికి ఓ అచ్చట ముచ్చట ఏది లేదు. ఆ కంప్యూటరే వాడికి సర్వస్వం. చెల్లెల్ని పిల్లల్ని పండగ పిలవాలరా అంటే నా మీద అంతెత్తు నెగిరాడు. వాడి దగ్గర టైము డబ్బు రెండూ లేవట. విన్నావా ఆ విపరీతపు మాటలు? చెల్లెలికి ఒక్క పైసా కూడా పెట్టనుగాక పెట్టడట. మా అల్లుడు వింటే ఏమనుకుంటాడు చెప్పు. ఆడపిల్లని పండగకు పిలిచి ఇంత అన్నం పెట్టలేని గతిలేని వాళ్ళం అనుకోడు. నాకు తెలియక అడుగుతానయ్యా, అది అన్నం లేక వస్తోందా మా ఇంటికి? అది శ్రీమంతురాలు, దాని మగుడు దానికి రోజు పండగలాగా డబ్బు ఖర్చు చేస్తాడు. వీడి మొహాన పెళ్ళి పెటాకులు లేవు. నాకన్నా సంతోషం ఉండాలా అక్కర్లేదా చెప్పు. ఆవిడ తీవ్రంగా అంటూ చేతిలో బీన్స్ కింద గిరాట్ కొట్టింది. శేషు ఎక్కడా? విజయ్ అడిగాడు. అదిగో ఆ గదిలో దూరి తలుపులు వేసుకున్నాడు. నువ్వు పిలవకుండా దేవునిలా వచ్చావు, నాకు న్యాయం చేసి వెళ్ళాలి. ఆవిడ అంటూ ఉండగానే మూసుకున్న గది తలుపులు ధడాలను తెరుచుకున్నాయి. శేషగిరి ముఖం మాత్రం బయటికి పెట్టి, విజు నువ్వు నా కోసం వచ్చావా ఆవిడ కోసం వచ్చావా? తీవ్రంగా అడిగాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అన్నాడు విజయ్. అయితే ఇక్కడికి రా, అక్కడ నిలబడి ఆవిడ పెట్టే తిట్లు శాపనార్థాలు వింటావెందుకు? ఏమిటి తిట్లు శాపనార్థాలా? ఆవిడ అపరికాలికలా చూసింది. వినవయ్యా విజయ్, వాడి మాట విను. పిల్లని పండక్కి పిలవమంటే తిట్లు శాపనార్థాలట. విజయ్ ఈరోజు వీడితో అటో ఇటో తేలిపోవాల్సిందే అంది ఆవిడ లేచి వస్తూ. ఇందాకే తేలిపోయింది, నేను వాళ్ళను పిలవను. అంత వేస్ట్ చేసే డబ్బు నా దగ్గర లేదు. కావాలంటే నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. విజయ్ రా. వెళ్తానరా, వెళ్తాను. రమ్మనే అంటాడు నా అల్లుడు. నా అల్లుడు దేవుడు. బంగారు పూలు పూజ చేశాను కాబట్టి అలాంటి వాడు దొరికాడు. మరి వెళ్ళి ఆ దేవుడు పూజ చేసుకో. ఇక్కడుండి నన్నెందుకు విసిగిస్తావు? నేను అక్కడికి వెళ్తే అమ్మకి అన్నం పెట్టని ఎదవా అని నిన్ను అందరూ అనుకుంటారని ఆగుతున్నాను తీవ్రంగా అంది ఆవిడ. నాకు అలాంటి అవమానం ఏమీ లేదు, కానీ నువ్వు ఇప్పుడే వెళ్ళు. రెట్టింపు తీవ్రంగా వచ్చింది జవాబు. శేషు, విజయ్ వారించబోయాడు. నువ్వు ఊరుకో విజు, ఈవిడకు ఎంతసేపు కూతురికి పెట్టాలని ఊపలాటం. ఏం పెట్టానురా దానికి? దాని మీద పడి ఏడుస్తావు? దానికి పిల్లా జల్లాతో కాపురం లక్షణంగా ఉందని నీ ఏడుపు. నువ్వు పెళ్లి చేసుకొని చావవు. మనిద్దరం చస్తే గానీ మనిద్దరికి ఒకరి పీడ ఒకరికి విరగడవదు. విజు రా. శేషగిరి విజయ్ చేతిని పట్టి గుంజుతూ గదిలోకి లాక్కెళ్ళి దడాలన తలుపులు వేసేశాడు. గది మధ్య నిలబడిన రత్నమ్మ కోపం పొంగు ఆగనట్టు అరుస్తోంది. దరిద్రుడా, చెండాలుడా, ఏ జన్మలోనో నువ్వు నాకు పెద్ద విరోధివి. ఇట్లా నా కడుపున పుట్టి గర్భశత్రువై నన్ను పీడించుకు తింటున్నావు. నేను కాశీలో ఉండగా నీకు న్యూమోనియా వచ్చిందన్నారుగా, నువ్వు చస్తే అక్కడే స్నానం చేసి వచ్చేదాన్ని. లోపలికి వచ్చిన తర్వాత శేషు ఆవేశం ఉబ్బుకుతున్నట్టు చూస్తూ, విజు విన్నావుగా ఆవిడ మాటలు, అసలు ఆవిడ నన్ను కన్న తల్లేనా అన్నాడు. శేషు, నువ్వు కూడా ఆవిడ్ని రెచ్చగొడుతున్నావు. ఆవిడ ఇంకా పిచ్చి పట్టినట్టు అరుస్తోంది. ఆవిడ నాకు ప్రొద్దుటి నుంచి పిచ్చి ఎక్కిస్తోంది. గొడవ పడితే ఆవిడ కంటే నువ్వే ఎక్కువ బాధపడతావు, ఆరోగ్యం చెడిపోతుంది. అసలు నా బీపీకి ఆస్తమాకి ఆవిడే కారణం. కాదు, నీ స్థితికి నువ్వే కారణం. ఆవిడ నిన్ను బాధ పెట్టే మాటలు అంటోందని విలవిల్లాడిపోతున్నావు. ఆ మాటలు ఇగ్నోర్ చేయాలని నేను నీకు చాలాసార్లు చెప్పాను. అవునరా, నిజమే, నువ్వు చాలాసార్లు చెప్పావు. గుర్తున్నప్పుడు శాంతంగానే ఉంటున్నాను, కానీ ఆవిడ నోరు మహా చెడ్డది. నన్ను నేను మర్చిపోయేంత కోపం తెప్పిస్తుంది నాకు. అంటే నీకు నీ డిఫెన్స్ సిస్టమ్ చాలా వీక్ అన్నమాట. నిజమై ఉండొచ్చు. థ్యాంక్స్ విజు, నువ్వు ఈ పూట ఇక్కడికి రాకపోతే క్షణం క్రితం పిడికెళ్ళు బిగించి తలని ఈ టేబుల్కి వేసి కొట్టుకునే ప్రయత్నంలో ఉన్నాను. ముందు కూర్చో. విజయ్ శేషుని భుజాలు పట్టి బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టాడు. వెళ్ళి టేబుల్ మీద జగ్లో ఉన్న మంచినీళ్ళు గ్లాస్లో పోసి తెచ్చి ఇచ్చాడు. శేషు గబగబా తాగాడు.
అబ్బా, ఇప్పుడు హాయిగా ఉందిరా, కూర్చో. విజయ్కి కూర్చీ జరిపాడు. ఏమిటి విజు, ఫోన్ కూడా లేకుండా ఇలా వచ్చేశావు అని అడిగాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని వచ్చాను. ఫోన్ చేస్తే ఒకటే ఎంగేజ్ వస్తోంది. అదా, ఆవిడ గారు మాటి మాటికి కూతురికి ఫోన్ చేసి నేనన్నవి లేనివి కల్పించి బుడిబుడి రాగాలు తీస్తూ కోడు వెళ్ళబోస్తోందిలే. చూడు, ఆ ఫోన్ బిల్లు కట్టుకునేది నేను. సరే చెప్పు, ఏమిటా ముఖ్యమైన విషయం? ఇప్పుడు వద్దులేశేషు, నీ మూడు బాగలేదుగా. లక్షణంగా ఉంది కానీ ఇక్కడ కాదులే. శేషగిరి కుర్చీలో నుంచి లేస్తూ విజయ్ చేయి పట్టి లేవదీశాడు. ఎక్కడికి వెళ్దాం అడిగాడు విజయ్. ఎక్కడికైనా పర్వాలేదు, ఆవిడ మళ్ళీ పూనకం తెచ్చుకొని గది తలుపులు బాదే లోపల బయటికి పోదాం పదా. నాకు ఈ భూప్రపంచంలో నరకం అనేది మా ఇల్లు ఒక్కటే, మిగతా ఏ స్థలమైనా స్వర్గమే. ఇద్దరు గది తలుపుల దగ్గరికి వచ్చారు. శేషగిరి విజయ్ని ఒక్క క్షణం ఉండమని తలుపులు ధడాలను తెరిచాడు. తలుపులకి చెవి ఆనించి వింటున్న రత్నమ్మ ఒక్కసారి పడబోయి ఆగిపోయింది. చూసావా విజయ్, ఇది ఈవిడ వరుస. కొంతమందికి ఏళ్ళు వస్తాయి కానీ బుద్ధి రాదు. నాకు లేదురా బుద్ధి, ఏడుపు వస్తుంటే ఆపుకుంటూ తలుపుకి చేరబడితే ఏదేదో వాగుతున్నావు అంది ఆవిడ. విజు, శేషగిరి ఏదో అనుభూతి ఉంటే విజయ్ చప్పున అతని నోరు మూసేశాడు. ఆంటీ, పని మీద వెళ్తున్నాం, నేను మళ్ళీ మాట్లాడతాను నీతో అన్నాడు. ఇద్దరూ బయటికి వచ్చి కారులో కూర్చున్నారు. విజయ్, ఈవిని మళ్ళీ ఏ రామేశ్వరము పంపించరా అన్నాడు శేషగిరి. నువ్వు పెళ్లి చేసుకొని నీ సంసారం నువ్వు ఏర్పరచుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం, విజయ్ డ్రైవ్ చేస్తూ అన్నాడు. చేసుకోనురా, లక్ష్మీకాంతం దగ్గర ఈవిడ చేరి ఆవిడ గారికి నచ్చేట్టు మాట్లాడి మెప్పు పొందేసింది. నాకు ఆడవాళ్ళంటేనే భయం పట్టుకుంది. అది నిన్ను చూసి నువ్వే భయపడే జబ్బు పాలిట పడ్డం లాంటిది. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది శేషు. అమ్మయ్య, బయట ఈ వాతావరణం గాలి హాయిగా ఉన్నాయి, ఇక ఆ టాపిక్ వద్దు అన్నాడు శేషగిరి. కారు సిటీలో గ్రీనరీకి గులాబీ తోటకి పేరు పొందిన పార్కు దగ్గరికి వచ్చి ఆగింది. కారు పార్క్ చేసి ఇద్దరూ నడుచుకుంటూ పార్కులోకి వచ్చారు. శేషగిరి గట్టిగా ఊపిరి తీసుకుంటూ, ప్రతి మనిషి జీవితం ఇంత ప్రశాంతంగా కన్నుల పండుగగా ఉంటే ఎంత బాగుంటుంది అన్నాడు. నువ్వు ఈ పచ్చదనం పెరిగిన చెట్లు, రంగురంగు పువ్వుల శోభని మాత్రమే చూడకూడదు. ఇవి ఈ స్థితికి రావడానికి తోటమాలలు చేసిన కృషి, వారి శ్రమని గురించి కూడా ఆలోచించాలి అన్నాడు విజయ్. నువ్వన్నదాని అర్థమేమిటి? శ్రమ పడితే గాని ఫలితం రాదు. అవును, ఒక్క శ్రమే కాదు, సహనంతో కూడిన నిరీక్షణ, నిబ్బరం కూడా చాలా అవసరం. కరెక్ట్. ఇక్కడ నుంచి ఈ గులాబీ తోట చాలా అందంగా ఉంది, ఇక్కడ కూర్చుందామా? అబ్బా, కనులకింపైన దృశ్యం, గాలిలోని గులాబీ పరిమళాలు, ఇంతకంటే స్వర్గం ఇంకెక్కడుంటుంది? శేషగిరి అక్కడున్న బెంచి మీద కూర్చుంటూ అన్నాడు. శేషు, మాటి మాటికి స్వర్గం అంటుంటావేమిటి? విజయ్ తను కూడా కూర్చుంటూ అడిగాడు. నరకంలో ఉన్న వాళ్ళకి పదే పదే గుర్తు వచ్చే మాట అది. ఇద్దరు ఆ సాయంకాలం నీరెండలో రంగురంగులుగా విరపూసిన ఆ గులాబీ తోటలని, ఆ పూల మధ్యలో తిరుగాడుతూ రంగురంగు పూల రెక్కలు ఎగురుతున్నాయా అన్నట్టున్న సీతాకొక చిలుకల్ని చూస్తున్నారు. చెప్పు విజయ్, ఏమిటి ఆ ముఖ్యమైన విషయం? బిజినెస్ పరంగా ఏమైనా విశేషమా? కాదు. మరి సమస్య? కాదు. మరి విశేషము కాదు, సమస్య కాదు, ఇంకేమిటి? పర్సనల్ విషయం. పర్సనల్ విషయమా? మీ మమ్మీ మళ్ళీ నీ తల మీదకి ఏం తెచ్చింది? ఆవిడేం తేలేదు. సస్పెన్స్ పెంచావంటే నాకు బీపీ పెరిగిపోతుంది, చెప్పను చెప్పు. నేను ఉమా పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం, ఆ విషయం మొట్టమొదట నీకే చెప్పాలనిపించింది. వాట్? శేషగిరి పూర్తిగా విజయ్ వైపు తిరిగాడు. విజయ్ నిశ్చలంగా కూర్చొని ఎదురుగా ఉన్న గులాబీ తోటని చూస్తూ ఉన్నాడు. సాయంకిరణాలు అతని ముఖం మీద పడుతున్నాయి. అతని ముఖం ప్రశాంతంగా ఉంది. అతను ఆ మాట చెప్పడంలో తొట్టుపాటు లేదు, ఉద్విగ్నత లేదు, ఉద్రేకము అస్సల్లేదు. ఆ వెలుగులో అతని ముఖం చెక్కిన శిల్పంలా, తను కోరుకున్న స్త్రీ తనలో ఐక్యమైనప్పుడు ప్రశాంతత పొందిన పూర్ణ పురుషుల్లా ఉన్నాడు విజయ్. శేషుకి ఒక్క క్షణం ఏమనాలో తోచలేదు.
అవును శేషు, నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? ఇంకా చెప్పలేదు. మొదట నీకే ఈ శుభవార్త చెప్పాలనుకున్నాం. అసలు ఉమ కూడా నాతో రావాల్సి ఉంది, కానీ విశాలమ్మ గారికి ఒంట్లో బాగాలేదు, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. వాట్ ఎ సర్ప్రైజ్! కంగ్రాచులేషన్స్! శేషగిరి విజయ చేతిని తన చేతిలోకి తీసుకొని అభినందిస్తూ, బిజు, నా శరీరంలో రక్తమంతా నా తలలోకి వచ్చేస్తోంది. ఉమా, నువ్వు ఎంతో సంతోషమైన విషయం. అరేరే, నేను కాస్త కూడా కనిపెట్టలేకపోయాను కదా. ఇలాంటి విషయాల్లో నేను చాలా మొద్దునని నీకు తెలుసుగా. ఎప్పుడు నిర్ణయించుకున్నారు మీరు? శేషగిరికి ఊరికనే ఆవేశం వచ్చేస్తుంది. విజయ్ చెయ్యి పట్టుకొని లేచి అతనికి ఎదురుగా నిలబడ్డాడు. శేషు, గోపాల్ సుధులకి పార్టీ ఇచ్చామే, ఆ రోజునే మా ఇంట్లోనే నిర్ణయించుకున్నాం. ఉమకి నేను నా ఇష్టం చెప్పి వేలుకి రింగు పెట్టేశాను. మరునాడు మేమిద్దరం కాఫీ హౌస్లో కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం. ఉమ వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారా? ఉమ రేపు ఊరు వెళ్తోంది, వాళ్ళమ్మని ఒప్పించగలనని ధీమాగా అంది. ఏమిటి, వాళ్ళమ్మగారికి ఇంకా చెప్పకుండానే మీరే నిర్ణయం చేసేసారా? శేషు, నేను మమ్మీ డాడీలకు చెప్పడం, ఉమ వాళ్ళమ్మగారికి చెప్పడం ఫార్మాలిటీ మాత్రమే. శేషు ఈ మాట వినగానే సీరియస్ అయిపోయాడు. తల అడ్డంగా తిప్పాడు. విజయ్ చేయి పట్టుకుని మళ్ళీ బెంచి మీద అతని పక్కన కూర్చున్నాడు. విజు, మీ మమ్మీ డాడీలకు చెప్పడం నీకు ఫార్మాలిటీ మాత్రమే కావచ్చు, కానీ ఉమ వేరు, వాళ్ళమ్మగారితో ఉమ అనుబంధం వేరు. ఆవిడ అంగీకారం తెలుసుకోకుండా మీరే నిర్ణయం చేసుకోవడం తొందరపాటు అవుతుందేమోనని నాకు భయంగా ఉంది. ఎందుకలా అంటున్నావు శేషు? ఎందుకంటే ఏమో, నాకు అలానే అనిపిస్తోంది. ఉమకి సరైన వరుణ్ణి తీసుకురావాలని ఆవిడ అనుకుంటే నువ్వు అక్షరాలా సరిపోతావు, అందులో సందేహమే లేదు. మరి ఇక నీ సందేహం దేని గురించి? విజయ్ అడిగాడు. విజు, ఉమ కోసం నేను ఒకటి రెండు సార్లు పావురాలపల్లె వెళ్ళాను, ఒకటి రెండు రోజులు వాళ్ళింట్లో గడిపాను. అన్నమ్మగారు అందరి స్త్రీల లాంటిది కాదు, సాంప్రదాయపు సరిహద్దుల్లోనే ఉంటూ గడప దాటకుండానే తన వ్యక్తిత్వపు ప్రత్యేకత చాటుకున్న మనిషి. స్త్రీకి చదువు లేకపోయినా తన తెలివితేటలతో నాయకురాలిగా మననగలదని నాకు తెలిసిన సత్యం ఆవిల్లో సజీవంగా చూశాను. ఉమ అంటే ఆవిడకి ప్రాణం, అది నాకు బాగా తెలుసు. ఉమకి కూడా తల్లి అంటే ఎంత ప్రేమో నాకు తెలిసిన విషయమే. ఉమ పట్ల నా ప్రేమ ఆవిడకేం అడ్డురాదు. అది నిజమే విజు, కానీ నీకు ఆవిడకి మధ్య ఒక పెద్ద భేదాభిప్రాయం ఉంది. భేదాభిప్రాయమా? అవును, నువ్వు నాస్తికుడివి, నీ ప్రతి మాటలో ఆ నమ్మకం తొంగి చూస్తుంది. ఆవిడ దేవుని నమ్ముతుంది, క్షణక్షణం ఆయనే తనకి తోడుగా భావిస్తుంది. ఆవిడ ప్రతి చర్య ఆయన స్మరణతో ముడిపడి ఉంటుంది. అదంతా ఉమ చూసుకుంటుంది, అది నా బాధ్యత కాదు. ఉమకి చాలా కష్టమైన బాధ్యతని నెత్తిమీద పెడుతున్నావు నువ్వు. ముందు ఆవిడకి ఒక మాట చెప్పి, ఒకరికి చెప్పి ఆజ్ఞలు పొంది ప్రేమలు రావు శేషు. ఇంకొకరి అభిప్రాయాలకి రాజీపడి చేసుకునే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళే కాదు. నిజమే విజు, నేను కాదంటం లేదు, నా నమ్మకం కూడా అదే. కానీ అన్నమ్మగారు, ఆవిడ నమ్మకాలేవో ఆవిడకుండని, అది మా పెళ్ళికి అడ్డురాదు. అడ్డు వచ్చినా మేం లక్ష్యం పెట్టాం. ఉమ అంటే నిజంగా ఆవిడకి అంత ప్రాణమైతే ఆవిడ తన అభిప్రాయం తప్పకుండా మార్చుకుంటుందని నా నమ్మకం అన్నాడు విజయ్. మార్చుకోవచ్చు, మార్చుకోకపోను వచ్చు, అది ఉమ తలనొప్పి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడికి పెళ్ళైన తర్వాత భార్య తలనొప్పి తన తలనొప్పి కాకుండా పోతుందా? విజయ్ నవ్వేశాడు. శేషు, ఆవిడ భక్తి ఏమో గాని నువ్వు నా తలలోకి అనుమానం అనే వర్మని దింపడానికి వృధా ప్రయాస చేస్తున్నావు. నీ భయం నాకు అర్థమవుతోంది, భయపడకు. మా పెళ్ళైన తర్వాత అన్నమ్మగారు తన నమ్మకం తన వరకే పరిమితం చేసుకోవచ్చు. శేషు సమాధానం చెప్పలేదు. ఒక్క నిమిషం ఇద్దరూ ఎవరి ఆలోచనలో వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. తర్వాత శేషు అన్నాడు, సారీ విజయ్, నువ్వు చెప్పిన శుభవార్త విని ఆనందించే వాళ్ళు నాకంటే ఎవరు ఉండరు. ఉమా, నువ్వు మీ ఇద్దరూ నాకు కావలసిన వాళ్ళే. మీ క్షేమం ఎక్కువ కోరేవాణ్ణి అవటం వలనేమో పరిస్థితులన్నీ డేగ కళ్ళతో సునిశ్చితంగా చూస్తున్నాను. నా జాగ్రత్త నీకు భయంగా కనిపించవచ్చు, అయినా నీ స్నేహితుడిగా నేను నిన్ను హెచ్చరించక తప్పదు.
విజు, ఈ నమ్మకం అనేది ఉన్నది. ఇది మహాతీవ్రమైన ఆయుధం లాంటిది. నమ్మకం ఒకసారి మనిషిని వశం చేసుకుంటే అతన్ని ఇక ఏకోన్ముఖం చేస్తుంది. దాని విశిష్టత వాడి అలాంటివి. నమ్మకం మనిషిని మనిషిని కలిపే మిత్రుడే కాదు, మనిషిని మనిషిని విడదీసే శత్రువు కూడా. దీనికి ద్విముఖం ఉంది. నువ్వు సూక్ష్మంగా ఆలోచించి చూడు. వ్యక్తిపరమైన, సామాజికపరమైన, మతపరమైన, దేశపరమైన అన్ని యుద్ధాలకి పరమాణువుల ఇదే మూల కారణం. మనిషి తను నమ్మిన దాన్ని ఒక పట్టాన వదులుకోలేడు. అది అతని బలహీనత. అదే వాస్తవం, అదే న్యాయమని తీవ్రంగా నమ్ముతాడు. అవసరమైతే తన వారిని వదులుకోవడానికి, శిక్షించడానికి కూడా వెనుకాడడు. ఆత్మాహుతికి కూడా అతను వెరవడు. ఈ ప్రపంచంలో ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ ఉన్నట్టే దీనికి ఉన్నాయి. భార్యాభర్తలిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉంటేనే ఆ వివాహం సంతోషభరితం, దిగ్విజయం అవుతుంది. అలాగే వారి మధ్య అపనమ్మకం ఏర్పడితే ఆ బ్రతుకంతా యుద్ధమే. అసలు ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక కోణంలో ఏదో ఒక సమస్య గురించి యుద్ధం చేయక తప్పదు. ఇవి జీవితాల్లో కనిపించని యుద్ధాలు, వినిపించని అరణ్య రోదనలు, ఎవరికి తెలియని మౌన గాయాలు. అట్లా సూక్ష్మదృష్టితో చూస్తే ఈ జీవిత రణరంగం నిండా క్షతగాత్రులే. ఓడినవారు ఏడిపే, గెలిచామనుకున్నవారు ఏడిపే. ఇద్దరికీ కాలం చిల్లకుండలో నీళ్ళులా వృధాయే. అందుకే మనిషి ఈ కంటక ప్రాయమైన జీవన బాటలో నుంచి వీలైనంత జాగ్రత్త పడుతూ వాటికి మనసు గీరుకొని గాయపడకుండా ప్రయాణించాలి. ఇంత పెద్ద ఉపన్యాసం ఏమిటి అని నన్ను నిలదీయకు. భగవంతుని నమ్మే అన్నమ్మగారు, నువ్వెంత సమర్థుడివైనా, ఉమకి ఎంత సరిజోడివి అయినా భగవంతుని నమ్మని నిన్ను అల్లుడిగా స్వీకరిస్తుందా అని నాకు బాగా అనుమానంగా ఉంది. అసలే ఆవిడది లెక్కల బుర్ర. ప్లస్ మైనస్ల ఫలితాలు క్షణంలో పసిగట్టగలదు. అందరికీ దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. అన్నమ్మగారి జీవితంలో దేవుడు ఉన్నాడు. ఉండటమే కాదు, మనిషికి గురువులా, ఇంటికి పెద్దలా, కష్ట సుఖాలు చెప్పుకునే ఆప్తుడిలా ఆ దేవుడికి ఆమె జీవితంలో ముఖ్యమైన పాత్రే ఉంది. ఎందుకంటే పావురాలపల్లి వెళ్ళినప్పుడు నా కల్లారా నేను చూశాను. అన్నం తినే ముందు ఆవిడ ఒక ముద్ద కళ్ళకి అద్దుకొని పక్కకు పెడుతుంది. ఎవరైనా డబ్బు తెచ్చేస్తే అందులో నుంచి ఒక్క రూపాయైనా తీసి కళ్ళకు అద్దుకొని ఆయన ఫోటో ముందు పెట్టి నమస్కరిస్తుంది. బయటికి వెళ్లే ముందు వచ్చి ఫోటోలో ఉన్న ఆయన కాళ్ళు కళ్ళకు అద్దుకుంటుంది. ఎవరు మంచి వార్త చెప్పినా, చెడు వార్త చెప్పినా అంతా పరమేశ్వరుడి ఇచ్చ అంటూ చేతులు జోడించి స్వీకరిస్తుంది. ఉపవాసాలు, పూజలు, నియమనిష్టలు జోడించి తన కాలం ఆయనకి కైంకర్యం అనుకుంటుంది. జీవితంలో ఎదురైన కష్టాలని ఎదురీదగలగడానికి ఆయన ప్రసాదించిన బలమే తన ధైర్యంగా మారిందని అనుకుంటుంది. ఆవిని చూసిన తర్వాత నాకు మరీ మరీ అనిపించిన విషయం, సామాన్యమైన మానవుడికి జీవితంలో ఎత్తు ఫలాలు దాటడానికి, కష్ట సుఖాల మూటని మోయడానికి దేవుడు అనే సైకలాజికల్ పవర్ చాలా అవసరమనే నిర్ణయానికి వచ్చాను నేను. విజు, నిన్ను భయపెట్టాలన్నది నా కోరిక కాదు. అన్నమ్మగారితో నీకు తక్కువ పరిచయమని తెలుసు. అందుకే ఈ ముఖ్యమైన విషయం నీ దృష్టికి వచ్చిందా అని మాత్రమే గుర్తు చేస్తున్నాను. శేషు ఎక్కువసేపు మాట్లాడడంతో ఊపిరి అందడం లేదు. జేబులో నుంచి ఇన్హేలర్ తీసుకొని పీల్చసాగాడు. విజయ్ కాలు మీద కాలు వేసుకొని చిత్తరువులా నిశ్చలంగా కూర్చుండిపోయాడు. శేషు చెప్పిన విషయం అతని ఆంతర్యంలో ఎక్కడా తారట్లాడలేదు. ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కనిపించడం లేదు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి హృదయం సంపూర్ణమైన స్వతంత్రం కలది. జీవితాల్లో నమ్మకాలు ఏర్పరచుకోవడంలో అధికారం ఏ మనిషికి లేదు. అతని ఏకాగ్రత అంతా ఉమతో తన పెళ్లి సాధ్యమైనంత త్వరగా ఎలా జరగాల అన్నదాని మీదనే కేంద్రీకృతమై ఉంది. గమ్యం గురించి ఆలోచిస్తున్న నావికుడిలా ఉన్నాడతను. గమనంలో చిన్నపాటి అడ్డంకులు వచ్చినా దాటగలము అనే ఆత్మధైర్యంతో అతని ముఖం దీప్తివంతమై ఉంది. విజు, శేషు పిలిచాడు. చాలా భయపెట్టానా నిన్ను? లేదు, ఉమతో కలిసి అనంతకాలం హాయిగా ప్రయాణం చేయగలను అనిపిస్తోంది. మిగతావి ముఖ్యమైనవి కాదని భావిస్తున్నాను. గుడ్, నిన్ను నిరాశపరచలేకపోయాను. నా ఓటమి సంతోషంగా ఉంది అన్నాడు శేషు. అదిగో సదా వస్తున్నాడు అన్నాడు విజయ్. సదా పెద్ద పెద్ద అంగలేస్తూ వచ్చాడు. ఇద్దరి ముందు నిలబడి నడుమీద చేతులు పెట్టుకొని, ఏమిట్రా
ఇద్దరు దొంగలా ఈముల చేరి గుసగుసలాడుతున్నారు. నేను నా మేనకోడల్ని పార్కు తీసుకువచ్చి ఆడిస్తున్నాను. ఇటు చూస్తే మీ ఇద్దరు కనిపించారు. మీ దృష్టి నా వైపు తిప్పాలని చేతులెత్తి ఆడించాను, పెళ్లి మొగ్గలు వేశాను. పార్కుకు వచ్చిన వాళ్ళంతా మెచ్చుకున్నారు. కానీ మీ ఇద్దరు నా వైపు అసలు చూస్తేనా? ఈ షూ ఒకటే మాట్లాడేస్తోంది. విజయ్ ఊపిరాడడం మానేసినట్టు కూర్చొని వింటున్నాడు. ఏదో గందరగోళం జరిగేస్తోంది ఇక్కడ అని పరిగెత్తుకొచ్చేశాను. ఏమిటి విశేషం అన్నాడు. సదా, నేను నీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను అన్నాడు విజయ్. ఏమైనా ముఖ్యమైన సంగత? అడిగాడు సదా సీరియస్గా. అవును, తొందరగా చెప్పు. ఉమా నేను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం అన్నాడు. వాట్? సదా ముఖం 1000 వోల్ట్ల బల్బులా వెలిగిపోయింది. నిజంగానా? రెట్టించినట్టు నమ్మలేనట్టు అడిగాడు. నిజంగా నిజం, చిరునవ్వుతో అన్నాడు విజయ్. సదా వెంటనే విజయ్ చెయ్యి తన రెండు చేతులతో పట్టి ఊపేస్తూ, కంగ్రాట్స్ విజు, హాటెస్ట్ కంగ్రాచులేషన్స్, మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అంటూనే విజయ్ పక్కన ఉన్న శేషగిరిని చెయ్యి పట్టి లాగి లేవదీసి గడ్డిలో కూరేసి తను విజయ్ పక్కన కూర్చుంటూ, ఇంత మంచి వార్త నా జీవితంలో ఎప్పుడు వినలేదంటే నమ్ము, పెళ్ళెప్పుడు విజు? ఆదుర్దాగా అడిగాడు. గడ్డిలో వచ్చిపడ్డ శేషగిరి లేచి కూర్చొని షర్ట్ కంటిన గడ్డి మొలకలు దులుపుకుంటూ, ఇడియట్, విజు పెళ్ళి వీడి జీవిత ఆశయంలా మాట్లాడుతున్నాడు, హిపోక్రాట్, తనకి మాధవికి మధ్య అడ్డు తొలగిందని ఆ సంతోషం అంటూ సనుక్కున్నాడు. దేశపు సరిహద్దుల్లో విధి నిర్వహణలో సైనికులు అప్రమత్తంగా కాపలా కాస్తున్న చోటు అది. 2 రోజుల నుంచి కాల్పులు పరంపరం కాస్త తగ్గి వారికి విరామం చిక్కింది. అందరూ బంకర్ల నుండి బయటికి వచ్చి ఆ విరామాన్ని స్వేచ్ఛగా ఆనందంగా గడుపుతున్నారు. ఇంకొంతమంది ఒకచోట చేరి టీ కాచుకుంటున్నారు. ఒకతను పంజాబీ జానపద గీతం హమ్మింగ్ చేస్తూ ఉంటే మరో ఇద్దరు లయబద్ధంగా ఊగుతున్నారు. వారి టీంలో ఉన్న ఒక యువకుడు మాత్రం వారందరికీ దూరంగా ఒక రాయి మీద కూర్చొని చేతిలో ఉత్తరాన్ని చుట్టుపక్కల ప్రపంచం గురించి సర్వం మర్చిపోయినట్టు తదేకంగా చదువుకుంటున్నాడు. దూరం నుంచి ఒక సైనికుడు, అరే కాశ్యప్, గరం గరం చాయ్, కమాన్ భాయ్, ఆలస్యం చేస్తే ఆశాభంగం అంటూ హిందీలో కేక పెట్టాడు. కాశ్యప్ ఆ కేక చెవిలో పడినట్టే శ్రద్ధగా క్షుణ్ణంగా ఆ ఉత్తరంలో ప్రతి వాక్యంలో ప్రతి అక్షరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చదవడంలో లీనమై ఉన్నాడు. ఉమ అతనికి ఉత్తరం రాసింది. అది ఉమ గుండెలో నిండిన సమస్యని అతని మీద వంపేస్తున్నట్టుగా ఉంది. కాశ్యప్, దీనికి వెంటనే జవాబు రాయాలి. ఉమ ఉత్తరం బాగా ఆకలింపు చేసుకోవాలన్నట్టు మళ్ళీ చదవసాగాడు. డియర్ కాశ్యప్, నువ్వు నాకు సప్తలోకాల అవతల ఉన్నట్టుగా ఉంది. అసలు ఆ రోజు నువ్వు మిలిటరీలోకి వెళ్ళడానికి సెలెక్ట్ అయ్యానంటే అమ్మకి బాబాయ్కి వ్యతిరేకంగా వాదించి నిన్ను ఎందుకు ప్రోత్సహించానా అనిపిస్తోంది. ప్రస్తుతం నేను ఒక జటిలమైన సమస్యను ఎదుర్కొంటున్నాను. కిందటిసారి ఉత్తరంలో నీకు విజయ్ గురించి అన్ని వివరాలు రాశాను. అతనంటే నాకు ఏర్పడిన ఇష్టం గురించి కూడా తెలియజేశాను. కాశ్యప్, విజయ్ నేను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం. విజయ్ నేను ఇద్దరం పావురాలపల్లి వచ్చాం. అమ్మ విజయ్ని ఎంతో అభిమానంగా పలకరించింది, ఆదరంగా మాట్లాడింది, ఎంతో సంతోషంగా మా ఇద్దరికీ భోజనం పెట్టింది, అతనికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు చేసింది. ఆ రాత్రి నేను అమ్మకి మా పెళ్లి విషయం చెప్పాను. సేతు మామయ్య కూడా అక్కడే ఉన్నాడు. అమ్మ సీరియస్ అయిపోయింది, వెంటనే ఏమీ అనలేదు, మౌనంగా ఉండిపోయింది. ఒక రోజంతా మేము వేచి చూశాం. విజయ్కి జరగాల్సిన మర్యాదల్లో లోపమేమీ తగ్గలేదు. అమ్మ తన పని తాను చూసుకుంటుంది. సేతుమాధవ్ మామయ్య ఇక ఉండబట్టలేక, అన్నమ్మా పిల్లలు ఆదుర్దాగా ఉన్నారు, నీ అభిప్రాయం చెప్పవే అన్నాడు. నేను అక్కడే ఉన్నాను. అమ్మ నా వంక చూసింది. ఆ చూపులో మామయ్య చేత అడిగించడం దీనికి, నువ్వు అడగలేవా అనే అర్థం ఉంది. నేను తలదించుకున్నాను. విజయ్ గదిలో పేపర్ చూస్తున్నాడు. అమ్మ మామయ్యతో, ఈరోజు ఏకాదశి, నేను ఉపవాసం అంది. ఉపవాసం అయితే మాట చెప్పడానికి ఏముంది, మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి కదా అన్నాడు. వెళ్ళొద్దని నేను అనడం లేదుగా అంది. నీ అభిప్రాయం వింటే వాళ్ళు నిశ్చింతగా వెళ్తారు, చెప్పేయి. నీ పెళ్లి విషయంలో నాకెప్పుడు మొదటి అభిప్రాయం ఉంటుందని, అది గౌరవిస్తానని చాలాసార్లు చెప్పావు. విజయ్లో ఏదైనా లోపముందా? ఉంటే చెప్పు. అతనిలో ఏం లోపం లేదు, ఉన్న లోపం ప్రస్తుతం నీలోనే ఉంది.
ఒక్కసారిగా నీ ఉనికి మర్చిపోయావు. ఆవిడ అనేసి పూజ గదిలోకి వెళ్ళిపోయింది. వెళ్తూనే పూజ గది తలుపులు మూసేసుకుంది. నా మనసు విలవిల్లాడిపోయింది. నాకు తెలుసు, ఆవిడ గాంభీర్యమంతా పై పైకే. ఆవిడకి దుఃఖం వస్తోంది. భరించరాని దుఃఖం వచ్చినప్పుడే ఆవిడ దేవుడి ముందు ఏకాంతంగా ఉండడానికి తలుపులు మూసేస్తుంది. నేను వెళ్ళి ఆ తలుపులు తట్టాను. అమ్మ అని పిలిచాను. సమాధానం రాలేదు. అమ్మ ఆదుర్దాకా పిలిచాను. ఆవిడకు బాధ కలిగినందుకు నా మనసు క్షోభపడుతోంది. కానీ నాకు తెలుసు, అమ్మ ఎప్పుడైనా నా మాటకి వ్యతిరేకించినా ఎక్కువసేపు బిగింపుగా ఉండలేదు. అందుకే నా పట్టుదల వదులుకోదలుచుకోలేదు. మళ్ళీ తలుపు తట్టాను. నేను వెళ్ళిపోతున్నాను అమ్మ, నేను విజయ్ని వదిలి ఉండలేను, బిగ్గరగా అన్నాను. సమాధానం లేదు. అమ్మ వినిపించిందా? తర్వాత చెప్పలేదని, వినిపించలేదని నన్ను అనవద్దు. అమ్మ వినిపించిందా? నేను విజయ్ని వదిలి ఉండలేను అని చెబుతున్నాను నీకు. లోపల నుంచి సమాధానం వచ్చింది. వినిపించింది. అమ్మని వదిలి ఉండగలిగితే వెళ్ళు. అవి మాటల్లా లేవు, శాసనంలా ఉన్నాయి. నేను హతాశురాలనయ్యాను. నాకు గెలుపు ఓటములు కానీ త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుంది. పూజగది తలుపులకి ముఖమానించి కళ్ళు మూసుకున్నాను. ఇంతలో మామయ్య చిటి అంటూ పిలిచాడు. కళ్ళు తెరిచాను. చప్పున నీళ్లు ఉబ్బుకుతున్న కళ్ళని చెంగుతో తుడుచుకున్నాను. ఏమిటి మామయ్య అన్నాను. బస్సు చెడిపోయింది, ఇంకో గంటకి కానీ బాగుకాదట. విజయ్ ఒంటరిగా బజార్లో నిలబడి ఉన్నాడు. ఇంటికి రమ్మంటే రావటం లేదు. అలాగా, నేను వస్తున్నాను మామయ్య. గబగబా వరండాలోకి వచ్చి చెప్పులేసుకుంటూ ఉంటే మామయ్య నా వెనుక వస్తున్నాడు. నేను ఆయన్ని వారించాను. నువ్వు ఇక్కడే ఉండు మామయ్య, అమ్మ ఒక్కతే ఉంది. పూజ గదిలో నుంచి బయటికి వస్తే చిట్టి తను తప్పు చేయడం లేదనే నమ్మకంతోనే విజయ్తో వెళ్ళిందని చెప్పు అనేసి వచ్చేశాను. నేను విజయ్ హైదరాబాద్ వచ్చేస్తాం. అమ్మ మౌనమే జవాబయ్యింది. నేను విజయ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. కాశ్యప్, నేను విజయ్ని పెళ్లి చేసుకోవడం అమ్మని వదిలేయటం కాదని ఆవిడకు అర్థం కావడం లేదు. అమ్మ విజయ్ ఈ ఇద్దరిలో ఎవరిని వదిలేయటమన్నా నా మనసులో సగభాగం కోసేసి వేరుగా పడేసినట్టే అనిపిస్తోంది. కాశ్యప్, అమ్మకి నా గురించి నచ్చ చెప్పగలిగిన వ్యక్తివి నువ్వొక్కడివే. మన చిన్నప్పటి నుంచి నువ్వెప్పుడూ మై లిటిల్ సిస్టర్, నేను నీకు ఉన్నాను అని నన్ను ఊరడించేవాడివి. ఇప్పుడు జీవితంలో మొదటిసారిగా మై బిగ్ బ్రదర్, నాకు నీ హెల్ప్ కావాలి అని అడుగుతున్నాను. కాదు, నిస్సహాయంగా అర్థిస్తున్నాను. నువ్వు ఇక్కడే ఉంటే ఈ సమస్య నీ భుజాల మీద పడేసి నిశ్చింతగా ఉండేదాన్ని. నువ్వు అలా సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటే ఎంతో బాగుండేది. నేను ఈ సంఘానికంటే దేశానికే ఎంతో అవసరమని దూరంగా వెళ్ళిపోయావు కాశ్యప్. నువ్వు వీలైనంత తొందరగా తిరిగి రావాలని దేవుణ్ణి మనసారా ప్రార్థించుకుంటున్నాను. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్న నీ చిన్నారి చెల్లెలు ఉమా. కాశ్యప్ ఉత్తరం చదవడం పూర్తి చేసిన తర్వాత దీర్ఘంగా నిట్టూర్చాడు. వెంటనే జవాబు రాయడం ప్రారంభించాడు. డియర్ లిటిల్ సిస్టర్ ఉమా, నీ ఉత్తరం అందింది. నీ ఉత్తరం చదవడం అంటే నేను అక్కడ నిలబడి ఆ సంఘటనలు చూసినట్టే ఉంటుంది. ఉమా, నీ ఉత్తరంలో ప్రతి విషయం ఆకలింపు చేసుకున్నాను. నువ్వేం అధైర్యపడవద్దు. విజయ్ని వెంటనే మ్యారేజ్ చేసేసుకో. ఈ ప్రపంచంలో మనిషికి మనసు కలిసిన తోడు దొరకడమే అరుదు. అలాంటి అదృష్టం ఎదురైనప్పుడు అర్థం లేని అనుమానాలతో కాలయాపన చేయడం అంటే జీవితంలో అమూల్యమైనది వృధా చేయటమే. నాకు బాగా తెలుసు. అన్నమ్మ పిన్ని జీవితంలో తన దేవుడు, తన కూతురు, ఈ రెండు విడదీయలేనివి, ముఖ్యమైన భాగాలు. అన్నమ్మ పిన్ని భయం కూడా నాకు అర్థమవుతోంది. ప్రతి జీవితానికి కొన్ని విలువలు, కొన్ని నమ్మకాలు కుదురుగా ఏర్పడతాయి. ఆ కుదురులో నుంచే వారి జీవన వృక్షం చిగులు తొడుగుతుంది. వారిని మారమని అలా వచ్చి ఇంకో కుదురులో పాదుకొనిస్తే వారి ఉనికి జీవించడానికంటే నశించడానికి ఎక్కువ సాధ్యమవుతుంది. అన్నమ్మ పిన్ని నమ్మకాలకి పూర్తి వ్యతిరేకత గల వ్యక్తిని అల్లుడుగా అంగీకరించడానికి ఆవిడ భయపడ్డం చాలా న్యాయమే. ఎందుకంటే ఆవిడ మనం చూసినంత ప్రపంచం చూడకపోయినా మనుషులతో సర్దుబాటు అంటే గడ్డివాములు నిప్పు దాచడం అనే జ్ఞానం ఆవిడికి బాగా తెలుసు. అలా అని పిన్నిని నేను బలపరచడం లేదు. ఈ పెద్దవాళ్ళకి భయాలు చాలా ఎక్కువ. వాళ్ళు నిశ్చయం చేసిన పెళ్లిళ్ళలో మాత్రం సర్దుబాట్లు ఉండవా?
అసలు ఈ ప్రపంచంలో 180 పెళ్ళిళ్ళు సర్దుబాట్ల చాప చుట్టలే, మిగతా 20లో 19 పొయ్యి పెనం చందంగా ఉంటాయి. 100కి ఏ ఒక్కరో పెళ్ళికి అసలైన నిర్వచనంగా బ్రతికే దంపతులుంటారు. నువ్వు విజయ్ ఈ కోవకు వచ్చే వ్యక్తులని నమ్ముతున్నాను. ఉమా, నీ సమస్య నాకు బాగా అర్థమైంది. అమ్మ మనసు నొప్పించలేవు, నీ భవిష్యత్తు నువ్వు నిర్మించుకోవాలి. నీకు ద్వైది భావం వద్దు, విజయ్ని పెళ్లి చేసుకో, నీ సంసారం ఏర్పరచుకో. నువ్వు సంతోషంగా ఉండాలన్నది అమ్మ మొదటి కోరిక. తన మాట కాదన్నావని కినుక వహించినా ఆవిడ తప్పక రాజీకి వస్తుంది. దానికి ఎంత టైం పడుతుందో చెప్పలేం. ఎదురు చూడడం మినహా నువ్వేమీ చేయలేవు. ఒక 6 నెలలు పట్టవచ్చు, 7 ఏడాది గడవచ్చు, ఒక జీవితకాలం పట్టినా మనం ఆశ్చర్యపడనవసరం లేదు. దీనికి నువ్వు సిద్ధమైనాను అనుకున్నప్పుడే విజయ్తో పెళ్ళికి అంగీకారం తెలుపు. దేవుడు దయ తలిచి నేను త్వరగా ఇక్కడి నుంచి తిరిగి రాగలిగితే మొట్టమొదట నీ దగ్గరికే వస్తాను. నేను కూడా నా గుండెలో ఇమిడిపోయిన రహస్యం ఒకటి నీతో పంచుకోవాలి. పావురాలపల్లికి నీకు ఉత్తరం రాయాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ పొరపాటుగా ఆ ఉత్తరం పిన్ని ఎక్కడ చూస్తుందో అని భయంతో జంకాను. ఉమా, మనిషికి గాఢమైన అభిప్రాయాలు అంటూ మనం పట్టుకు వెళ్లాడతామే, అవి వంతెన మీద లైట్ల లాంటివి. మనం రైల్లో కానీ కారులో కానీ వంతెన మీద వెళ్ళిపోతూ ఉంటే అవి దగ్గరికి వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. మనం వెనక లైట్ని చూడం, ముందు లైట్నే చూస్తూ ముందుకి ఇంకా ముందుకి వెళ్ళిపోతూ ఉంటాం. నన్ను చూడు, తుపాకీ పట్టుకొని ఎక్కడో సరిహద్దుల్లో శత్రువుల ముందు వీరంగం చేస్తున్న నన్ను చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంటోంది. పైజామా లాల్చీతో కాళ్ళకి చెప్పులు లేకుండా ఎప్పుడు ఎవరికి సాయం చేద్దామా అని జీవితం గడిపే నేను సోషల్ సర్వీస్ నా జీవన ధ్యేయం అనుకున్నవాణ్ణి సడన్గా అభిప్రాయం మార్చుకున్నాను. నా అవసరం నా చుట్టూ ఉన్న నా సాటి మనుషుల కంటే, నా సంఘం కంటే నా దేశానికే ఎక్కువ ఉందని అర్థమైంది. అయిన వెంటనే నా అభిప్రాయం మారిపోయింది. మిలిటరీలో జాయిన్ అవ్వడానికి కృషి చేశాను. అంతకంటే మించిన విచిత్రం చెబుతున్నాను నీకు. పెళ్ళి, భార్య, పిల్లలు మగాడికి సంఖ్యలు అని భావించే నేను ఆ జన్మ బ్రహ్మచారిగా బ్రతికేస్తానని గాఢంగా నమ్మిన నేను ఢిల్లీలో ఉండగా నేను పేయింగ్ గెస్ట్గా ఉన్న నా స్నేహితుడి అక్క కూతురు సుజితతో ప్రేమలో పడ్డాను. సింపుల్గా గుళ్ళో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రులది ప్రేమ వివాహమే కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఏమీ అనలేదు. పెళ్ళైన తర్వాత సుజిత నేను కలిసి ఉన్నది 2 నెలలే. నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. సుజిత తల్లిని కాబోతున్నానని తెలియజేసింది. రెక్కలు కట్టుకొని ఆమె దగ్గర వాలాలని ఎంతగానో అనిపించినా వెళ్ళలేకపోయాను. ఆమె ప్రసవమైనప్పుడు వచ్చాను. మాకు కొడుకు పుట్టాడు. నేను వాడు పుట్టిన తర్వాత ఉన్నది 2 రోజులే. ట్రైనింగ్ పూర్తయిపోవడం వల్ల, దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తత ఏర్పడడం వల్ల ఫ్రంట్కి వెళ్ళిపోయాను. సుజిత ఉత్తరాలు రాసేది. వాటిలో నైరాశ్యం, నిస్పృహ తొంగి చూసేవి. నేను నా ఉత్తరాల ద్వారా ఆమెకి ఒక ప్రేమమయ భావన ప్రపంచం సృష్టించి ఇవ్వడానికి ప్రయత్నం ప్రారంభించాను. కానీ ఉత్తరాలు సకాలంలో అందక లింకులు లేకుండా పోవడంతో అందులో విఫలున్నయ్యాను. సుజిత తల్లిదండ్రులు చిన్న కూతురు దగ్గరికి అమెరికా వెళ్ళిపోయారు. సుజితకి ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం వచ్చింది. రాహుల్ని హాస్టల్లో పెట్టానని రాసింది. నేను రాహుల్తో ఇన్నేళ్లలో గడిపినది 12 రోజులు మాత్రమే. వాడికిప్పుడు 4 ఏళ్ళు. నీకు నేను ఈ విషయం చెప్పిన తర్వాత నా మనసు చాలా తేలికైంది. నువ్వు వ్రాస్తున్న ఉత్తరాల్లో, నువ్వు ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది కాశ్యప్, మన వాళ్ళంతా నీ గురించి వాకప్ చేయడం కూడా తగ్గిపోతుందని రాశావు. చూసావా, మనిషికి ఒక చోట ప్రపంచం తెగిపోతే ఇంకో చోట మొదలవుతుంది. మీ మధ్య ఉంటే మన వాళ్ళు, పరాయి వాళ్ళు అనే భేదంతో వైషమ్యాలు, కొట్లాటలు. ఇక్కడుంటే ఈ గడ్డ మీద పుట్టిన అందరూ కులమత వివక్షత లేకుండా నా వాళ్ళే అనిపిస్తోంది. వాళ్ళందరి మీద ఎవరి దురాక్రమణ జరగకుండా అడ్డుకోవడానికి పోరాడటం నా ప్రాణాధికమైన బాధ్యత అనిపిస్తోంది. ఉమా, తొందరగా నా ఫ్యామిలీని తీసుకొని నీ ఫ్యామిలీని కలుసుకునే అవకాశం ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేనిన్నాళ్ళు ఈ విషయం ఎందుకు చెప్పలేదా అని నన్ను తప్పు పట్టకు. ప్రతి మనిషి జీవితంలో లిటిల్ సీక్రెట్స్ ఇలా ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. నా ఫ్యామిలీని తీసుకువచ్చి నిన్ను ఆశ్చర్యపరచాలనేది నాకు థ్రిల్, కానీ అది జరిగేటట్టు లేదు. విజయ్కి నీకు మీ వివాహ శుభాకాంక్షలు. మరోసారి గాఢంగా నా అభిప్రాయం తెలియజేస్తున్నాను విను.
ఇలాంటి సందేహాలకి తావివ్వకుండా విజయ్ని పెళ్లి చేసుకో. అన్నమ్మ పిన్ని నిన్ను వదిలి ఎక్కువ రోజులు ఉండలేదు. విజయ్ గురించి నీవు చెప్పిన దాన్ని బట్టి పరిచయం పెరిగిన తర్వాత అతన్ని అభిమానించకుండా ఉండలేదని నా నమ్మకం. ఉమా, ఆఖరిగా ఒక్క మాట. సుజిత ఎయిర్ హోస్టెస్గా తిరుగుతూ ఒక్క ప్రదేశంలో నిలకడగా ఉండడం లేదు. నాకేదైనా జరగరాంది జరిగితే నన్ను అప్పగించడానికి సుజిత అడ్రస్తో పాటు విశాలమ్మ పిన్ని గారింట్లో ఉన్న నీ అడ్రస్ కూడా ఇచ్చాను. ఉమా, ఒక్కోసారి మాకు ఉత్తరాలు బట్వాడా జరగడమే చాలా ఆలస్యమవుతుంది. జరిగినా సరిహద్దులో ఉద్రిక్తత ఉంటే అవి ప్రశాంతంగా చదువుకునే టైం ఉండదు. కొంతమందికి ఆప్తుల ఉత్తరాలు వచ్చి పడి ఉంటాయి. వాళ్ళు గాయపడో మరణించో అసలు అవి చదువుకునే అవకాశమే రాదు. నా అదృష్టం, ఉద్రిక్తత మధ్య విరామం లాంటి విశ్రాంతి వేళలో నీ ఉత్తరం అందింది. వెంటనే జవాబు రాస్తున్నాను. ఇక ఉంటాను నా లిటిల్ సిస్టర్కి, నీ బిగ్ బ్రదర్. బాయ్, కాశ్యప్. ఉమా విజయ్ల వివాహం రిజిస్టర్ మ్యారేజ్గా సింపుల్గా జరిగిపోయింది. సదానంద్, శేషగిరి, లక్ష్మీకాంతం సాక్షి సంతకాలు చేశారు. ఉమని వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నానని విజయ్ తండ్రికి తెలియజేశాడు. ఉమా అప్పటికే ఆయనకి బాగా పరిచయమైంది. సాంప్రదాయం నుంచి వచ్చిన చదువు సామర్థ్యం గల పిల్ల. ఆయన చాలా సంతోషపడ్డాడు. విజయ్, నువ్వు అన్నమ్మగారికి కూడా తెలియజేసి అన్ని నిర్ణయాలు అయిన తర్వాత మీ మమ్మీకి చెబుదాం, ఇప్పుడే వద్దు అని కొడుకును ఆదేశించారు. చూడు, అటువైపు ఉమ తల్లి ఒక్కతే, మగవాళ్ళ అండ లేనట్టుంది. అన్ని విషయాలు నేనే ఏర్పాటు చేస్తాను, పెళ్ళి ఇక్కడే ఘనంగా జరిగేటట్టు చూస్తాను అన్నారు ఆయన. అలాగే డాడీ అని వెళ్ళిన విజయ్ మళ్ళీ ఫోన్ చేయలేదు. 10 రోజులైనా దొరకలేదు. శంకరరావు గారు ఒకసారి ఎలాగో ఫోన్లో దొరికించుకొని, విజయ్ పెళ్ళి సంగతి అంటూ ఉంటే, నేనే చెబుతాను డాడీ, బిజీగా ఉన్నాను అని పెట్టేశాడు. ఆ సంభాషణ తుంచేసినట్టుగా ఉంది. ఏమైంది విజయ్కి? కొడుకును తను ఎంతగా కలుపుకోవాలన్నా తనకి వాడికి మధ్య ఏదో ఏడం. అది అప్పుడప్పుడు ఇలా ఆయన హద్దేమిటో చూపిస్తూనే ఉంటోంది. రాజేశ్వరి పిన్ని కూతురు పెళ్ళికి అందరూ మద్రాసు వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి ఆయన పోస్ట్ బాక్స్లో కార్డు ఉంది. విజయ్, ఉమా పెళ్ళైన నూతన వధూవరులుగా విజయ్ ఇంటికి డిన్నర్కి ఆహ్వానిస్తున్న పత్రిక. ఆయన నిశ్చేష్టుడయ్యారు. ఆయన కోరుకున్న సుందర స్వప్నం వారిన పూలా రాలిపోయింది. కొడుకుకి వెంటనే ఫోన్ చేశాడు. అవును డాడీ, అనుకోకుండా నిర్ణయమైంది. కార్డు నా సెక్రటరీ సుందరం అందరితో పాటు నీకు పోస్ట్ చేసేసి ఉంటాడు. పార్టీ నువ్వివ్వడం ఏమిటి? నేనే గ్రాండ్గా ఇస్తాను అన్నారు ఆయన ఆవేశంగా. అంతా అరేంజ్ అయిపోయింది డాడీ, మీరు మమ్మీ వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలు. విజు, ఎందుకు ఎందుకు ఇలా చేశావు? నేనేం నీకు అభ్యంతరం చెప్పలేదు, అడ్డము రాలేదు కదా. ఉమా అంటే నాకు ఇష్టమే. మీకు బాధ కలిగిస్తే సారీ డాడీ, కొన్ని పరిస్థితులు అలా వచ్చాయి. అన్నమ్మగారు రావడం, మేము లేకపోవడం, ఆయన గొంతులో బాధ నిండింది. నో డాడీ, మేము ఆవిడ్ని కూడా పిలవలేదు. పిలవలేదా? అదే, అంత అవసరం ఏమొచ్చిందని ఇలా చేశారంటున్నాను. అవసరమని కాదు, మేము అలా నిర్ణయించుకున్నాం అంతే. మీరు తప్పకుండా డిన్నర్కి రావాలి డాడీ, మమ్మీకి కూడా నేను ఫోన్ చేస్తాను. ఉంటాను డాడీ, ఫోన్ పెట్టేశాడు. రాజేశ్వరి ఈ వార్త వినగాని కళ్ళు తాగిన కోతిలా అయిపోయింది. పిచ్చి పట్టిన దానిలా అరిచింది. ఇందులో నువ్వు కుమ్మక్కై నన్ను వెన్నుపోటు పొడిచావు అంటూ భర్త నిందించింది. మాధవి వాడి మీద బోల్డంత ఆశలు పెట్టుకుంది. ఏ సంబంధం వచ్చినా తిరస్కరిస్తోంది. నేను మాధవికి నువ్వు నా ఇంటి కోడలుగా వస్తున్నావని ప్రామిస్ చేశాను అంది. ఆయన అవిని అనునయించలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే ఉత్తమమైన మార్గమని ఆయనకు అనుభవపూర్వకంగా తెలుసు. ఇది తెలిసిన పద్మ, అరుణ మండిపడ్డారు. మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసుకుంటాడా? ఎంత ప్రేమిస్తే మాత్రం ఇక అంతా ఆవిడగారేనా, మనం అక్కర్లేదా? మాధవి అయితే ఎంత లక్షణంగా పెళ్ళయ్యేది. మా భర్తల ముందు మేం తల ఎలా ఎత్తాలి? మా ఆడపడుచు కట్నాలు లేకుండా ఎగ్గొట్టడానికి ఆ అన్నమ్మగారే ఈ ఎత్తి వేసి ఉంటుంది. అసలు మాధవికి ఈ విషయం ఎలా చెప్పాలి? నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది, తల పట్టుకుంటూ అంది రాజేశ్వరి. కుటుంబం మొత్తం విజయ్ ఇస్తున్న డిన్నర్కి వెళ్ళి తీరాల్సిందే అని శంకర్రావు గారు ఆంక్ష పెట్టారు. మేం రామ్ డాడీ, కూతుళ్ళు కసిగా అన్నారు. మీరు రాకపోతే ఇక మీకు పుట్టిళ్ళు ముద్దు ముచ్చట అనేవి లేవు
అనేశారు ఆయన. లోపల కోపం కరకరమంటూ ఉంటే తిట్టుకుంటూ సనుక్కుంటూ డిన్నర్కి బయలుదేరారు అందరూ. విజయ్ ఎప్పట్లాగానే డిన్నర్ బాగా అరేంజ్ చేయించాడు. ఆఫీస్ వాళ్ళు ఇంటిని సింపుల్గా అలంకరించారు. హడావిడి అంతా సుధా గోపాల్దే. విజయ్ ఉమా ఎలాంటి ప్రత్యేకత లేకుండా సింపుల్గా ఉన్నారు. చూసారా మీ కొడుకు నిర్వాకం, ఆ పిల్లవాడి భుజానికి కాస్త దిగువగా ఉంది. అదే మాధవి అయితే వారి చెవి వరకు ఉండి చూడముచ్చటగా ఉండేవారు. ఇదేం కర్మ, ఇదేం శని, ఇది పెళ్లి విందులా ఉందా అసలు? ఏదో ఊరికి అందరూ కలవడానికి పెట్టే భోజనంలా ఉంది. రాజేశ్వరమ్మ మండిపడుతూనే ఉంది. ఆవిడ కూతుళ్ళు ఖరీదుగల చీరలు రవ్వల నెక్లెస్లతో మెరిసిపోతున్నారు. ఉమ రోజు ఆఫీస్కి వెళ్తూ ఎలా ఉంటుందో అలాగే ఉంది. లక్ష్మీకాంతం, శేషగిరి సదా కూడా అతిథులుగానే కూర్చొని ఉన్నారు. విశాలమ్మ గారు, భర్త, నీరజ వచ్చారు. అంతకంటే తెలిసిన వారెవరూ లేరు. ఆవిడ రాగానే ఉమ వెళ్ళి కౌగిలించుకుంది. ఆంటీ, ఉమ గొంతులో మాట ఆ పైన రావటం లేదు. ఆవిడ నిశ్శబ్దంగా ఉమ భుజం నిమిరింది. ధైర్యం, ధైర్యంగా ఉండు. అమ్మ రాకుండా ఎక్కడికి పోదు. నేను వెళ్ళి చెప్పి తీసుకువస్తాను అంటూ అనునయించింది. ఉమ వాళ్ళమ్మ రాలేదేమిటి? విశాలమ్మని అడిగింది రాజేశ్వరమ్మ. ఒంట్లో బాగాలేదు, విశాలమ్మ నిర్లిప్తంగా అంది. కాదు, మా అన్నమ్మకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అంది నీరజ. ఆ, రాజేశ్వరమ్మ విశాలమ్మ వైపు ఆరాగా చూసింది. దాని మొహం దానికేం తెలియదు అంది విశాలమ్మ. పార్టీ 10 గంటలకి ముగిసిపోయింది. గిఫ్ట్లు ఎవరు తీసుకురావడానికి వీల్లేదని విజయ్ కార్లోనే తెలియజేశాడు. ఇంట్లో పెళ్లి సందడి ఏమీ లేదు. 10:30 కల్లా క్యాటరింగ్ వాళ్ళు కూడా అంతా సర్దేసి వెళ్ళిపోయారు. చెమట పోస్తోందని విజయ్ స్నానానికి వెళ్ళాడు. అతను స్నానం చేసి బట్టలు మార్చుకు వచ్చేసరికి ఉమ కనిపించలేదు. వెనుక నుంచి వెళ్ళి కళ్ళు మొయ్యాలని నిశ్శబ్దంగా ఇల్లంతా వెతికాడు. ఉమ మెట్ల గదిలో ఏదో చేస్తోంది. ఉమా పిలిచాడు. ఉమ వెనక్కి తిరిగింది. లోపలికి రాబోతున్న అతను పాదం లోపలికి పెట్టబోతున్న వాడల్లా వెనక్కి తీసుకున్నాడు. ఉమ అక్కడ ఒక స్టూల్ మీద తన జరీ చీతపరిచి దానిమీద పట్టాభిషిక్తుడైన రాముడి ఫోటో పెట్టుకోబోతూ ఇటు తిరిగింది. విజయ్ని చూడగానే సడన్గా ఆ ఫోటోని గుండెలు కానించుకుంది. రాముడు సీతా సమేతుడై చిరునవ్వుతో విజయ్ వైపు చూస్తున్నాడు. ఒక్క క్షణం విజయ్, ఉమ ఇద్దరూ మాటలు లేనట్లు, అచేతులైనట్లు అలాగే నిలబడిపోయారు. విజయ్ మనసులో ఒక్కసారి 2 భావాలు నిలువెత్తు అలల్లా లేచాయి. ఒకటి, మానవత్వంతో ఉమ నమ్మకం మన్నించమని శాసిస్తోంది. 2, లొంగిపోకు, వద్దు, నీ అభిప్రాయం నీదే అని మనసు అరుస్తోంది. ఉమ మనసు దుఃఖమయంగా అవుతోంది. ఆమెకు విజయ్కి ఇష్టం లేని పని చేస్తున్నాననే శంక కలుగుతోంది. కానీ ఆమె ఆత్మధైర్యం అది అంగీకరించడం లేదు. శ్రీరామచంద్రుడు నాకిష్టమే, కానీ నాకంటే మా అమ్మకి మరీ భక్తి శ్రద్ధలు. ఈ స్వామివారి రూపంలో మా అమ్మని నేను నా వెంట తెచ్చుకొని నా కళ్ళ ముందు నిలుపుకుంటున్నాను. నేను ఈ దేవుణ్ణి గౌరవిస్తే అది విజయ్ని అగౌరవపరచడం ఎన్నటికీ కాదు. ఉమ తలదించుకొని ఫోటోను స్టూల్ మీద పెట్టింది. భక్తితో నమస్కరిస్తూ కళ్ళు మూసుకుంది. ఆమె ఎప్పటిలా ఏ కోరిక కోరలేదు. నిశ్చలంగా మనసును నిలుపుకుంది. పక్కన తల్లి నిలబడినట్లే అనిపించింది. కళ్ళలో కన్నీటి బిందువులు వస్తూ ఉంటే నిగ్రహించుకుంది. అమ్మా, విజయ్ అంటే నాకిష్టం. మనసా వాచ అతని భార్యనయ్యాను. అతని మీద ప్రేమ నాకింకా బలమిచ్చి జీవితంలో ఇప్పటి వరకు నేను ప్రేమిస్తున్న విషయాన్ని మరింత ఇష్టపడేటట్టు చేస్తుందే తప్ప నన్ను ఎవరి నుంచి ఏ నమ్మకాల నుంచి విడదీయదు. నువ్వు రామ్మ 2 రోజులు మాతో కలిసి ఉంటే నాకంటే ఎక్కువ విజయ్ని ఇష్టపడతావు. విజయ్తో నా జీవితం సర్వానందమయంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ చిట్టి అనే నీ పిలుపు వినకుండా నేనుండలేనమ్మా. ఉమ కళ్ళు తెరిచింది. బ్యాగ్లో ఉన్న భరిని తెరిచి పటిక బెల్లం పలుకులు తీసి ఫోటో ముందు పెట్టి చేయి చూపించింది. తర్వాత యువతులకి వచ్చి తలుపులు మూసింది. ఆలోచనలో ఉన్న ఆమె వెంటనే గమనించలేదు. తలుపులు మూసి వెళ్ళడానికి తిరుగుతూ ఉంటే అక్కడే విజయ్ కూడ కానుకొని చేతులు వెనక్కి పెట్టుకొని నిలబడి ఉన్నాడు. ఉమకి వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు. మళ్ళీ ఇద్దరి మధ్య మౌనం, ఏదో అడ్డుగోడ, ఇద్దరి మధ్య ఏదో అవ్యక్తమైన అగాధం. ఆమెని సంశయం వైపు నెట్టడానికి
బలంగా తోస్తున్న భావన, వాటిని క్షణంలో పక్కకి లాగి పడేసినట్టుగా మనిద్దరి మధ్య ఏ ఆఘాతం, ఏ అడ్డుగోడులు ఏవీ లేనే లేవన్నట్టుగా విజయ్ చేయి చాచి ఉమ చేయి పట్టి దగ్గరికి తీసుకున్నాడు. ఉమ కూడా త్వరగా అతని దగ్గరికి వచ్చేసింది. ఉమని అతను దగ్గరికి తీసుకున్నాడు. ఒక చేత్తో ఆమె భుజాలు చుట్టి వేసి మరో చేత్తో ఆమె తలని దగ్గరికి తీసుకున్నాడు. వెంటనే ఆమె తల మీదికి ముఖం వంచాడు. ఉమ, ఈ ఇల్లు నీది, నా జీవితం నీది, ఈ రెండింటి మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి. నేను నీ భర్తని ఉమా. సుఖంలో, దుఃఖంలో, సంతోషంలో, సమస్యల్లో సదా నీ వెంట ఉండి అవి పంచుకునే నీ భాగస్వామిని. చాలా తగ్గు స్వరంలో అంటున్న అతని కంఠం భావావేశంతో కంపిస్తోంది. ఉమ తలెత్తి అతని వైపు చూసింది. అతను ఉమ కళ్ళలోకి చూస్తున్నాడు. అతని కళ్ళలో కనిపిస్తున్న ప్రేమ కాంతిలో ఉమ మనసులో తలెత్తబోయిన సంకోచాలు, దూరాలు పటాపంచలైపోయినాయి. సరైన పురుషుడి కోసం స్త్రీ ఎదురు చూస్తూ కళ్ళు కంటున్నా, పూజలు చేస్తున్నా, వెతికి వేసారిపోతున్న నమ్మకానికి, ప్రేమకి, స్వచ్ఛతకి అవి ప్రతీకల్లా ఉన్నాయి. ఉమ అతని తల మీద చేయి వేసింది. విజు అంది. ప్రేమతో నిండిన ఆ పిలుపుకి అతని మనసు మేల్కొంటోంది. ఈ విశ్వమంతా ప్రేమమయంగా అనిపిస్తోంది. అతనికి అతని మనసులో ఈ ప్రపంచంలో నేను ఒంటరివాణ్ణి అనే భావం కరిగిపోతోంది. భద్రతా భావం రెక్కలు విప్పుకుంది. మనసు ఒంటరితనం పంజరం తెరుచుకున్న శాంతి కపోతంలా ఆనందలోకాలకి ఎగురుతోంది. మర్నాడు ఉమ ఉదయం లేవగానే తలస్నానం చేసి వచ్చి అద్దం ముందు నిలబడి నుదుట బొట్టు పెట్టుకుంటోంది. అద్దంలో నుంచి ఎదురుగా పక్క మీద విజయ్ గాఢ నిద్రలో ఉన్నాడు. పక్కకు తిరిగి పడుకున్న అతను సుఖ నిద్రలో మునిగినట్టున్నాడు. ముఖం ప్రశాంతంగా ఉంది. ఉమ విజయ్ ముఖమే తదేకంగా చూస్తోంది. ఎంతసేపు చూసినా తనివి తీరినట్టు ఉంది. ఎంత చిత్రం! నిన్నటి వరకు దాదాపుగా ఇద్దరి మధ్య ఏదో అపరిచిత వైవిధ్యాలు, దూరాలు ఉన్నట్టే ఉండేది. రాత్రి విజయ్ తనను దగ్గరకు తీసుకొని, ఉమ, ఈ ఇల్లు నీది, నా జీవితం నీది, ఈ రెండింటి మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి. నేను నీ భర్తని ఉమ. సుఖంలో, దుఃఖంలో, సంతోషంలో, సమస్యల్లో సదా నీ వెంట ఉండి అవి పంచుకుని నీ భాగస్వామిని అన్నప్పుడు, తను తలెత్తి అతని కళ్ళలోకి చూసినప్పుడే అతని ప్రపంచం, తన ప్రపంచం ఒకటైపోయినట్టుంది. నువ్వు వేరు, నేను వేరు అనేది ఈ ప్రపంచానికి మాత్రమే, మనిద్దరికీ కాదు. మనిద్దరం ఒక్కరమే అన్న భావనతో ఇద్దరు ఒకరిలో ఒకరు అనే నిర్వచనం విజయ్ ఎంత బాగా చెప్పాడో. అవే పెళ్ళికి మంత్రాక్షరాలైతే ప్రతి వ్యక్తి జీవితం ఆనందంతో నిండు గోదావరిలా సాగదా? విజయ్ నిద్రలో మరో పక్కకు తిరిగాడు. ఉమ అతని దగ్గరికి వచ్చింది. నిద్రలో కూడా అతని ముఖంలో ఏదో పరవశం. ఉమకి ఒక్క క్షణం అతన్ని లేపి తనకు అనిపించిన ప్రతి అక్షరం చెప్పాలని అనిపించింది. చేయి అతని ఒంటి మీద వేయిపోయి అంతలోనే నిగ్రహించుకుంది. అతని నిద్రకి భంగం కలిగించకూడదు అనిపించింది. తలుపులు నిశ్శబ్దంగా చేరివేసి బయటికి వచ్చింది. మెట్ల గది దగ్గరికి వచ్చి తలుపులు తీసింది. ఒక్కసారిగా మ్రాన్ పడిపోయింది. అక్కడ పట్టాభిషిక్తుడైన రాముడి ఫోటో లేదు, అసలు ఆ స్టూలే లేదు. ఉమకి ఒక్కసారిగా శాంతి చెదిరిపోయింది. మనసు కల్లోల సముద్రం అయిపోయింది. రాత్రి మాటలు, అనుభవాలు కాగితపు పూలలా వెక్కిరిస్తున్నాయి. విజయ్కి ఇష్టం లేని పని చేసింది తను. అతను తన అయిష్టాన్ని మాటలతో వ్యక్తీకరించలేదు, తనతో తర్కించలేదు. మొదటి రాత్రి ఎందుకు గొడవ అనుకున్నాడు కాపోలు. నిశ్శబ్దంగా తన అయిష్టాన్ని అమలుపరిచాడు. అత్యంత నిశ్శబ్దంగా తన నమ్మకాన్ని ఎక్కడో ఏ బయటికో విసిరేశాడు. ఉమకి విజయ్ని లేపాలనిపించలేదు, అతనితో తర్కించాలని అనిపించలేదు. ఈ ఇల్లు నీది, నా జీవితం నీది అన్నమాట అబద్ధమని అర్థమైపోయింది తనకి. తనకి అతని జీవితంలో విలువ ఉండవచ్చు, కానీ తన నమ్మకానికి అతనిలో విలువ లేదు. ఇది తర్కించడానికి, పోరాడడానికి, నిలదీయడానికి కూడా అందనంత లోతైన విషయం. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమకి వారి వారి నమ్మకాల్ని గౌరవించడమే పునాది రాయి అని తన విశ్వాసం. విజయ్కి ఆ విశ్వాసం లేకపోవచ్చు. అతని నమ్మకాలకి తర్కం ఉంటుందేమో. ఉమకి హఠాత్తుగా తల్లి గుర్తుకు వచ్చింది. విజయ్తో వివాహం కుదరదు అన్న వాదన గుర్తుకు వచ్చింది. ఉమ మెట్ల మీద కూర్చుండిపోయింది. ఆ ఇంట్లో నిశ్శబ్దంలో అందం అంతరించిపోతున్నట్లుగా ఉంది.
రాత్రి విజయ్ చేతుల్లో ఒదిగిపోయి తనను తాను ఆత్మార్పణం చేసుకున్నటువంటి భావంలో అర్థమే లేనట్టుగా ఉంది. తన మనసులో ఒక ముఖ్యమైన భాగం తీసేసిన విజయ్కి తను సంపూర్ణ వ్యక్తిగా ఎలా అతని సొంతమవుతుంది? మనిషికి అసలు దేని పట్లైనా నమ్మకం అనేది ఉండటమే తప్ప దానివల్ల జీవితం రణరంగమయ్యే ప్రమాదం ఉందా? నమ్మిన నమ్మకాలు తోడుగా వెంట ఉంటేనే మనిషికి జీవితంలో చైతన్య కాంతిపుంజం అని నిజానికి అర్థమే లేదా? ఉమ భుజం మీద చేయి పడింది. అంతెత్తున ఉలిక్కిపడ్డట్టు తలెత్తి చూసింది. ఎదురుగా విజయ్. అతను ఎప్పుడు లేచాడో ఉమ గుర్తించలేదు. అతని శరీరం నుండి వస్తున్న సోప్ సువాసనలో అతను స్నానం కూడా చేశాడని అర్థమవుతున్నాయి. ప్యాంటు వేసుకొని భుజాల చుట్టూ తువాలు కప్పుకొని ఉన్నాడు. చేతితో ఉమ గడ్డం పట్టి పైకెత్తాడు. ఇక్కడ కూర్చున్నావేమిటి? ఉమ అతని కళ్ళలోకి చూసింది. అవి ప్రభాత కిరణాల్లా చల్లగా ఉన్నాయి, ప్రేమగా ఉన్నాయి. ఉమ మాట్లాడలేకపోతోంది. కాఫీ కలుపుతున్నాను, వచ్చి తాగుతావా నాతో? అడిగాడు. అంది వెంటనే. అతను నమ్మలేనంత ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకని? అడిగాడు. దేవునికి దండం పెట్టకుండా నేను కాఫీ తాగను. ఇంకా పెట్టుకోలేదా మరి? ఉమ అతని వైపు మళ్ళింది. అతని కళ్ళల్లో ఆశ్చర్యం తప్ప ఇంకే భావము లేదు. ఉమకి అర్థం కావడం లేదు. అతన్ని చూస్తే తర్కించడానికి, పోట్లాడడానికి మనసు రావడం లేదు. ఏమిటి ఆలస్యం? నా దేవుడు కనిపించకుండా పోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో. నేను దండం పెట్టకపోతే ఆయనకు ప్రశాంతంగా ఉండదు. ఉమ ఉద్విగ్నత, ఆగ్రహం అదిమి పెట్టడానికి ప్రయత్నిస్తోంది. విజయ్ ఉమని చేయి పట్టి బలవంతంగా లేవదీశాడు. రెండు భుజాల మీద చేతులు ఆనించి తన ముందు నడిపిస్తూ పడక గదిలోనికి తీసుకువచ్చి కబోర్డ్ తెరవమని ఆదేశించాడు. అది విజయ్ డ్రెస్సింగ్ వార్డ్రోబ్. రాత్రే తన డ్రెస్లుంచిన హ్యాంగర్లు పక్కకు తోసి ఉమకి కొన్ని హ్యాంగర్లు ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ విజయ్ డ్రెస్లుంచిన హ్యాంగర్లు ఒక్కటి కూడా లేవు. అక్కడ పట్టాభిషిక్తుడైన శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా రాజసంగా కూర్చొని మనోహరమైన చిరునవ్వు నవ్వుతున్నాడు. ఉమ నివ్వెరపోయింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. అప్రయత్నంగా అమ్మా అనేసింది. అడ్రస్ లేకుండా ఎగిరిపోయిందని, ఏ చెత్త కుండీలోనో విసిరి పారేయబడిందన్న తన నమ్మకం భద్రంగా విజయ్ గదిలో విజయ్ బట్టలు తొలగించి ఏర్పరిచిన స్థానంలో ఉంది. ఉమ చేతులు జోడించి పటానికి నమస్కరించింది. అక్కడే పటిక బెల్లపు పలుకులించిన భరిణ ఉంది. ఉమ అది తెరచి కొద్దిగా తీసి ఫోటో ముందు ఉంచింది. మనసంతా తేలిక, కళ్ళంతా తడి కమ్ముకుంటోంది. వెనక్కి తిరిగింది. విజయ్ అక్కడ లేడు. ఎప్పుడు వెళ్ళిపోయాడో తను గమనించనే లేదు. ఈ ఇల్లు నీది, నా జీవితం నీది. ఈ రెండింటి మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి. అతని మాటలు హృదయమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. విజయ్ పట్ల తను ఏర్పరచుకున్న నమ్మకం వమ్ము కాలేదు. ఉమ వార్డ్రోబ్ తలుపులు మూసింది. బయటికి వచ్చింది. విజయ్ కోసం వెతికింది. వంటింట్లోంచి కాఫీ సువాసన ఇల్లంతా పరుచుకుంటోంది. ఉమ వంటింట్లోకి పరిగెత్తుకు వచ్చింది. విజయ్ పాట్లో కాఫీ రెండు కప్పుల్లో పోస్తున్నాడు. అతను చాలా సంతోషంగా ఉన్నట్టు విజిల్ మీద పాడుకుంటున్నాడు. ఉమ ఒక్క నిమిషం వంటగది గుమ్మంలో నిలబడింది. ఉమ రాకని గమనించినట్టు అతను కాఫీ రెడీ అని పాట పాడుతున్నట్టే అన్నాడు. ఉమ లోపలికి వచ్చింది. ఒక్కసారిగా వెనక నుంచి అతని నడుం చుట్టూ చేతులు పెనవేసి అతని వీపు మీద ముఖం దాచేసుకుంది. విజయ్ ఇటు తిరగబోయాడు. ఉమ అతన్ని కదలనీయలేదు. థ్యాంక్ యూ అంది. నేనిప్పుడు అంత గొప్ప పని ఏం చేశాను? ఓహో, నా భార్యకి కాఫీ కల్పిస్తున్నాను కాబోలు. కాదు మరి, నా దేవుణ్ణి ఆదరించినందుకు. అతను మౌనం వహించాడు. విజయ్, ఎప్పుడు చేశావు ఇదంతా? అని అడిగింది. నువ్వు నిద్రపోతున్నప్పుడు మంచం మీద కూర్చొని నిన్నే చాలాసేపు చూసుకున్నాను. నిద్రలో నీ ముఖం ఎంత బాగుందో తెలుసా? ఉమా, రాత్రి నువ్వు మెట్ల గదిలో దేవుడి ఫోటో పెట్టుకోవడం చూసి నన్ను అవమానించినట్టు ఫీల్ అయ్యాను. అప్పుడే నీతో అది తేల్చుకోవాలని అనుకున్నాను. కానీ ఇంట్లో అడుగు పెడుతూనే నీతో తర్కానికి దిగడానికి మనసు అంగీకరించలేదు. పావురాలపల్లిలో మీ ఇంట్లో ఆ రాత్రి మొట్టమొదటిసారి అడుగు పెట్టినప్పుడే మీ జీవితాల్లో ఆయన పట్ల పెద్ద నమ్మకం ఉందని గ్రహించాను.
ఉమా, నేను నాస్తికుని కావచ్చు, కానీ నీ నమ్మకాలని గౌరవించలేని స్వార్థపరుణ్ణి కాదు. సరే, రాత్రి మెట్ల గదిలో నీ దేవుని పెట్టినందుకు నీ చెవి మెలిపెట్టాలని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను వదిలితే ఆ పని చేస్తాను అన్నాడు. ఉమా అతన్ని వదిలి అతని ముందుకు వచ్చి తల తిప్పి చెవి అందించింది. ముందు కాఫీ తాగండి, తర్వాత శిక్ష అమలు అన్నాడు కప్పు చేతిలోకి తీసుకొని. ఉమా కప్పు తీసుకోబోతుంటే వారించాడు. తనే ఆమె చేత తాగించాడు. నువ్వు తాగు విజ్జు అంది. నేను తాగను అన్నాడు. అదేమిటి? అదంతే, నేను నీకు తాగించి ముద్దు చేస్తే నువ్వు తాగు అని నన్ను వదిలేస్తున్నావు. ఉమ వెంటనే తన కప్పులో ఉన్న సగం అతనితో తాగించింది. విజయ్ తాగుతుండగానే ఫోన్ వచ్చింది. శంకరరావు గారు చేశారు. వాళ్ళ ఇంటికి లంచ్కి రమ్మనమని పిలిచారు. మీ కోడల్ని అడగండి డాడీ అంటూ ఇచ్చాడు. అంకుల్ అంటోంది ఉమ. విజయ్ చెవిలో రహస్యంగా, మామయ్య గారు అని పిలువు అన్నాడు. చెప్పండి మామయ్య గారు అంది. ఆయన చాలా సంతోషంగా, కొంతమంది ఫ్రెండ్స్ని కూడా పిలిచాం తల్లి, మీరు లంచ్కి రండి, కొత్త కోడలివి కదా, నిన్ను మా వాళ్ళందరికీ పరిచయం చేయాలని మీ అత్తగారు తొందరపడుతోంది అన్నారు ఆయన. విజయ్, నేను ఆలోచించుకొని మీకు మళ్ళీ తెలియజేస్తాం అంది. సరే, రామని మాత్రం అనకూడదు. సరే మామయ్య అంది. ఆయన ఫోన్ పెట్టేశారు. విజయ్ అప్పటికే డైనింగ్ చైర్లో కూర్చుని ఉన్నాడు. ఉమా ఫోన్ పెట్టేస్తూ ఉంటే చేయి పట్టి దగ్గరికి తీసుకొని తల వంచి ఆమె పొట్టకి ఆనించుకున్నాడు. ఆ రోజు హాస్పిటల్లో ఇలా నేను తల ఆనించినప్పుడే మన బంధం ఖాయమైపోయింది అన్నాడు. ఉమా అతని క్రాఫ్ట్ని ఇష్టం వచ్చినట్టు కదుపుతోంది. నేనింకా నమ్మలేకపోతున్నాను అంది. ఉమా అతను పిలిచాడు. ఒక్కటి ప్రామిస్ చేస్తావా? 100 చేస్తాను. వద్దు, 1 చాలు. చెప్పు, ఏమిటది? నీ దేవుణ్ణి నేను అంగీకరించాను, కానీ నువ్వు నన్నెప్పుడూ దేవుడికి దండం పెట్టమని కానీ గుడికి రమ్మనమని కానీ అడగకూడదు. వాటిల్లో నమ్మకం లేని నా నమ్మకాన్ని నువ్వు అంగీకరించాలి. నేను ఎప్పుడో అంగీకరించాను, అయితే ప్రామిస్లు అవసరం లేదు నాకు. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. ఉమ తీసింది. సదా చేశాడు, రాత్రికి డిన్నర్ ఇస్తానంటున్నాడు అంది. ఫోన్ చేస్తామని చెప్పు అన్నాడు. ఉమ చెప్పింది. ఉమ వెళ్ళి పేపర్ తెచ్చింది. విజయ్ పేపర్ని పక్కన పడేసి, ఇంకొకసారి నడు అన్నాడు. ఉమ నడిచింది. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడి వరకు అని అడిగాడు. ఉమ నడిచింది. కాళ్ళ పాంజేబుల చిరుధ్వనులు. ఉమని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు, అబ్బా, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే ఈ ఇంట్లో ఈ చిరుధ్వనులు నాకెంత సంతోషం కలిగిస్తున్నాయో తెలుసా? ఉమని కాలి మీద కూర్చోబెట్టుకుంటూ, ఉమా చెప్పు, మనం ఇక్కడే ఉందామా, ఎక్కడికైనా హాలిడేకి కొద్ది రోజులు వెళ్దామా అని అడిగాడు. ఎక్కడికి వద్దు, ఇక్కడే ఉందాం అంది. ఎందుకని? మనల్ని చూడడానికి అమ్మ వస్తుందేమో, మనం ఎక్కడికన్నా వెళితే తిరిగి వెళ్ళిపోతుంది అంది. అంటూనే అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెల్లో ముఖం దాచేసుకుంది. అవును కదూ, నిజమే, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, అతను అంగీకరించాడు.